डियर डॉक्टर टीवी, ना वयस 35 సంవత్సరాలు. నాకు డయాబెటిస్ ఉంది కానీ కొంతకాలంగా తిన్న వెంటనే విరోచనాలు అవుతున్నాయి. నేను ప్రతిరోజూ ఇన్సులిన్ వాడుతున్నాను. అయినా నాకెందుకు ఇలా అవుతుంది? ఇప్పుడు నేను ఏం చేయాలి? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది మంచి ప్రశ్న అడిగారండి. 35 ఇయర్స్ అన్నారు మీ ఏజ్, అలాగే మీకు ఇన్సులిన్ కూడా వాడుతున్నాను అన్నారు. మీది టైప్ 1 డయాబెటీసా టైప్ 2 డయాబెటీసా ఇంకా మనకు చెప్పలేదు. మీకున్న ప్రాబ్లం ని ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటామండి. తినగానే మోషన్ వచ్చినట్టుగా అనిపించి అలా వెళ్ళాకే మీకు ఆ రిలీఫ్ అనిపిస్తుంది. ఇంకొకటి, షుగర్ పేషెంట్స్ లో తరచుగా కంట్రోల్ లేని వాళ్ళల్లో డయాబెటిక్ ఆటోనామిక్ న్యూరోపతి అంటారు. మీరు షుగర్ కోసం ఇన్సులిన్ వాడుతున్నారు కానీ ఆ షుగర్ కంట్రోల్ లో ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి. షుగర్ కంట్రోల్ లేకుండా చాలా రోజులు ఉంటే అది మన బాడీలోని నరాల మీద ఎఫెక్ట్ చూపిస్తుందండి. తద్వారా మన బాడీలో నర్వస్ ఎఫెక్ట్ కావడం వల్ల మనకు కాన్స్టిపేషన్ లేదా డయేరియా అంటాం, మలబద్ధకం లాగా లేదా లూజ్ మోషన్స్ లాగా ప్రజెంట్ అవుతారు. కనుక మీరు షుగర్ని కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే, మీరు తినగానే వస్తుంది మోషన్ లాగా అనిపిస్తుంది అన్నారు కాబట్టి ప్రోబయాటిక్స్ అంటామండి. మన బాడీలో యూజువల్గా మన ఇంటెస్టైన్స్లో కానీ స్టమక్లో కానీ మన బాడీలో డైజెషన్కి హెల్ప్ చేసే బ్యాక్టీరియా ఉంటాయి. అవి కొన్ని కొన్నిసార్లు లాస్ అవుతాం మనం. మనం బయట నుండి ఆ ప్రోబయాటిక్స్ అనే టాబ్లెట్స్ తీసుకోవడం ద్వారా మనకు ఈ ప్రాబ్లం నుండి ఉపశమనం కలగవచ్చు. అలా 3-4 డేస్ తీసుకున్నా మీకు అలాగే ఉంటే కనుక మనము కొన్ని టెస్టులు చేసి చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా షుగర్ టెస్ట్ చేసి కంట్రోల్ ఉందా లేదా, అదే ఫాస్టింగ్, పోస్ట్ లంచ్, 3 మంత్స్ షుగర్ టెస్ట్ HbA1c, అందులో మళ్ళీ రొటీన్గా చేసే స్టూల్ టెస్ట్, అవన్నీ కూడా చూడాల్సి ఉంటుందండి. ఇవన్నీ చూసి నార్మల్గా ఉన్నాయనుకోండి, కంగారు పడాల్సింది ఏం లేదు. కొద్ది మందిలో యాంగ్జైటీ వలన కూడా ఇలా జరగవచ్చు అండి. అప్పుడు కొన్ని రోజులు యాంగ్జైటీ మెడిసిన్ ఒక కోర్స్ లాగా వాడితే మీ ప్రాబ్లం సాల్వ్ అయ్యే ఛాన్స్ ఉందండి.